సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం పేద ప్రజల కోసం సహాయం చేస్తే అవకాశాలు వస్తాయని ఎరిగినటువంటి ముఖ్యమంత్రి. ఎప్పుడన్నా ఎవరికన్నా అన్యాయం జరిగిందయా, మాకు సహాయం జరగాలయా అని అంటే అడిగే వాళ్ళు ఉండే వాళ్ళు కాదు. ఈ రోజు ఒక బ్రహ్మాండం వంటి ఆలోచనతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం, అందుకనే ఇదివరకు స్పందన పెట్టినా లేకపోతే జగనన్నకు చెబుదామని పెట్టినా వాటిలో మిగిలిపోయినవి, వాటిలో ఆగిపోయినవి, వాటిలో కనపడకుండా ఉన్నాయి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని గమనించమని అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం చేయలా, ఇదన్ని వాడుకోవాలని చెప్పేసి దీనిని తప్పకుండా ప్రతి వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం.